సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో కొన్ని సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎన్నో శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపిస్తున్నాయి కదా, అవి కొంతకాలం తర్వాత నిరుపయోగంగా మారిపోతాయి. ఇలా మారిపోయిన శాటిలైట్స్ ఆ తర్వాత ఏమవుతాయి? కొత్తగా పంపే శాటిలైట్స్కు ఇవి అడ్డు అవుతాయి కదా. వీటి గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. మనం చూసినట్లయితే 1957 అక్టోబర్ 4వ తేదీన సోవియట్ రష్యా మొట్టమొదట అంతరిక్షంలోకి స్పుత్నిక్ 1 అని పంపించింది. అక్టోబర్ 4, 1957 అప్పటి నుంచి స్పేస్ ఏజ్ ప్రారంభమైన తర్వాత మనం గగారిన్ ఒక రౌండ్ తిరిగి రావడం, దాంతో నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద కాలు పెట్టడం, దాంతో స్పేస్ స్టేషన్లు పెట్టడం, ఎన్నో మన కమ్యూనికేషన్ సాటిలైట్స్ ఏర్పరచడం జరిగింది. అందుకని కొన్ని వేల రోజు మనం చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడో అక్కడి నుంచి కొన్ని సాటిలైట్స్ ఆకాశంలోకి పంపిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మెయిన్గా గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టడం. ఆ టెలిస్కోప్ తోటి మనం బయటికి చూసాం ఆప్టికల్ టెలిస్కోప్ తోటి. అయితే భూమికి ఉన్న మనకి పరిధి వలన వాతావరణం వలన పైనుంచి చూడాలి, అందుకని హబిల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని కొత్తగా మనం ప్రవేశపెట్టాం పైకి ఆకాశంలో. దీనికి ఇలా ఆకాశంలో పంపించడానికి న్యూటన్ కనిపెట్టిన మనకి ఈ గ్రావిటేషన్ ఫోర్స్ గురించి తెలుసుకుని దాన్ని ఎలాగ ఓవర్కమ్ అవుతాం, యూనివర్సల్ గ్రావిటేషన్ ఉపయోగించుకుని ఎలాగ మన సాటిలైట్స్ని బయటికి పంపించగలం, కమ్యూనికేషన్స్ ఎలాగ మనం పెంచుకోగలం అన్న దాని మీద చాలా వరకు మనకి పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ వెదర్ సాటిలైట్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా మన భూమిని స్కాన్ చేసి మన మినరల్స్ కానీ వీటి గురించి తెలుసుకోవడానికి బాగా ఉంటుంది. ఈ చూసినట్లయితే ఈ డెబ్రీస్ అంటారు, వాటి యొక్క పని అయిపోయిన తర్వాత పాత వాహనాలు ఎలాగ అయిపోతాయో, ఇప్పుడు వెహికల్స్ అవి పాతవైపోతాయి, ఇంట్లో మనం వస్తువులు మనం వాడుతుంటాం పాతవైపోతుంటాయి. అందుకని ఇవన్నీ మనకి స్పేస్ డెబ్రీస్ కింద, స్పేస్లో చూసినట్టయితే వాటి ఫ్యూయల్ అయిపోయిన తర్వాత లేకపోతే వాటి పర్పస్ అయిపోయిన తర్వాత జరుగుతూ ఉంటుంది. మనం కైలాబ్ ఓసారి అది సముద్రంలో పడి ఈ మధ్య కూడా మనం చూసినట్టయితే ఇటీవల రీసెంట్గా కూడా మన చైనా వాళ్ళు వదిలిన కొన్ని సాటిలైట్స్కి సంబంధించి పడిపోవడం చూసాం మనం. ఖాళీ స్థలాల్లో పడుతుంటాయి, సముద్రాల్లో పడుతుంటాయి వాటిల్లో అన్నమాట. ఎక్కడైనా పడినట్లయితే దీనిలో ఈ డెబ్రీస్ని కనుక మనం చూసినట్లయితే 2021లోనే 15,000 పీసెస్ అంటే స్పేస్ స్టేషన్స్ కానీ స్పేస్గా ఉపయోగించినవి కానీ రాకెట్ తీసుకెళ్తే రాకెట్ అది అయిపోయిన తర్వాత బరస్ట్ అయిపోవడం కానీ ఇలాంటివి చూసినట్లయితే మనకు అవి ఒక 10 సెంటీమీటర్స్ అంటే 4 అంగుళాల సైజు నుంచి పైకి ఉన్నవి సుమారుగా 15,000 ఉన్నాయి. 1 సెంటీమీటర్ నుంచి 10 సెంటీమీటర్ల సైజు ఉన్నవి సుమారుగా 2 లక్షల పీసులు ఉన్నాయి. అవి భూమి చుట్టూ తిరుగుతున్నాయి వివిధ కక్షల్లో. 1,500 మైళ్ళ ఎత్తులో కనుక మనం చూసినట్లయితే వాటిల్లోనూ సుమారుగా అవి 27,000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నాయి. అంత వేగంతో తిరుగుతున్నది చిన్న రాయి బుల్లెట్ చూడండి, చిన్న అందులో సీసం గుండు ఉంటుంది, అది పెనట్రేట్ అయిపోతుందన్నమాట. అలాగా 27,000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉండబట్టి భూమి చుట్టూ అవి మనం కొత్తగా వదిలిపెట్టాలంటే వాటికి తగిలినట్లయితే ఆ 2,000 కిలోమీటర్ల లోపు ఉన్న వెహికల్స్ అవి మనకి దెబ్బతింటాయి. అందుకని వాటిని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉండాలి, వాటిని తీసేయాలి, స్పేస్ జంక్ను కూడా కలెక్ట్ చేయాలి. మన నాసావే తీసుకున్నట్లయితే 3,400 స్పేస్ డెబ్రీస్ ఉన్నాయి. మన ఇస్రో దీనికి మనం వదిలిపెట్టిన మనవే, మన దేశానికి సంబంధించిందే 3,400 టైనీ ఆబ్జెక్ట్స్ పనికి రాకుండా స్పేస్లో 2,000 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఆబ్జెక్ట్లను తిరుగుతున్నాయి.
దీనికి అందుకని ఏసిందంటే నాసా మనం కొత్తగా పెట్టి మానిటర్ చేయాలి అంటే ఒక నేత్ర అనే ప్రాజెక్ట్ తీసుకుంది. నేత్ర అంటే ఏమిటంటే నెట్వర్కింగ్ ఫర్ ట్రాకింగ్ అనాలసిస్, అంటే ఏవైతే ఈ డెబ్రిస్ వాటిని మనం ట్రాక్ చేస్తూ ఉంటామో దీనికి నేత్ర ప్రాజెక్ట్ అని చెప్పి మన ఇస్రో కొత్తగా మొదలుపెట్టింది. దీని ద్వారా ఏం చేస్తాం మనం, అవి ఎలాగున్నాయి ఏమిటి, వాటిని వాటి పొజిషన్ ఎలా మనం తప్పించుకొని చెయ్యాలి, లేకపోతే వాటినన్నింటినీ ఎలా కలెక్ట్ చేయాలి, మళ్ళీ అవి కూడా కావాలి ఈ నేత్ర ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకోవడానికి. దీనిలో ఏంటంటే మనం చూసినట్లయితే 15 రాడార్లు ప్రపంచం మొత్తం మీద డిఫరెంట్ ప్లేసెస్లో రాడార్ ట్రాకింగ్ చేస్తున్నాం పీసెస్ అన్ని. దీనికి 13 రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్ ఉపయోగిస్తున్నాం, వీటిలో ఆప్టికల్ కెమెరాలు కూడా పెడుతున్నాం చూడడానికి అని చెప్పి, టెలిస్కోపులు లాంటివి అన్నమాట, వాటి ద్వారా చూడాలి కదా. అందుకని 15 రాడార్లు భూమి నుంచి ఉపయోగిస్తున్నాం. రెండవది 13 రిమోట్ సెన్సింగ్ ఈ నేత్ర ప్రాజెక్టులో మనం పెట్టుకున్నది. ఇంతకాక 8 నావిగేషన్ సెటిలైట్స్, ఇవన్నీ ఉపయోగించి ఈ నేత్ర ప్రాజెక్టు ద్వారా ఏవైతే జంక్ ఉండిపోయిందో అవి చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఎందుకని రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ అవి, ఇది వాటిని మనం పట్టి తీసుకురాలి. ఎందుకని 27,000 మైళ్ళ వేగంతో తిరుగుతుంటాయి, గంటకి అంత స్పీడ్తో తిరుగుతూ ఉండేసరికల్లా దేనికని వచ్చి హిట్ ఇచ్చినట్లయితే అది ప్రమాదం. ఎలా అయితే విమానాలు చూడండి, బర్డ్ హిట్ ఉంటుంది, బర్డ్స్ వచ్చి హిట్ చేసుకుంటుంటాయి, అలాగే ఇంజన్లో దూరిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం కొత్తవి వదులుతూ ఉంటే మళ్ళీ వాటిని మనం సక్రమంగా మార్గంలో పెట్టుకోవడానికి తెలుసుకోవడానికి అని చెప్పి మన ఇస్రో భారతదేశము మనకి ఈ నేత్ర అనే ప్రాజెక్టుని ప్రవేశపెట్టింది. దీనిలో మనం కాన్స్టెంట్ మానిటర్ చేయడానికి మన డెబ్రిసే ఉన్నాయి 3,400 వరకు 2,000 కిలోమీటర్ల లోపు అన్నమాట, వీటిని అన్ని తెలుసుకోవడానికి అని చెప్పి 15 రాడార్ సెంటర్లు, దాని తర్వాత 13 రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్, 8 నావిగేషనల్ సెటిలైట్స్ కూడా ఉపయోగించి ఈ నేత్ర ప్రాజెక్టుని మనం ఇటీవలే ప్రవేశపెట్టాం. అందుకని ఫ్యూచర్లో వీటి గురించి మానిటర్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.